भाई ये क्या है? अब्बा कौन पूरा इधर नील रहा? मेरे चोस्तना रो सल्फर डाइऑक्साइड ने। आई मम्मी सप्पू नेचुरल सल्फर। సల్ఫర్ సల్ఫర్ ఇదంతనా చూసారా పూర్తిగా గ్రీన్ కలర్ అండి. చూడండి ప్రకృతి ఎంత అందమైనదో. భూమి లోపల నుంచి సల్ఫర్ డైఆక్సైడ్ వస్తుంది. గంధకం కంపు 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 గంధకం. నవ్వకూడదా? నేను నవ్వుతాను మా. అయితే నేను లోపల నవ్వకుండా ఉండాలి. ఈ మసీదులో ఎవ్వరూ నవ్వకూడదు. కొంచెం రొంగైతే అద్భుతం, మహా అద్భుతం, చాలా బాగుంది, సూపర్. పిల్లలు ఆఫ్ఘనిస్తాన్ అంటే ఏటో తెలుసా? కౌరవులు ఉన్నారా? కౌరవులలో అమ్మమ్మ లూరు, వాళ్ళ మమ్మీ అలూరే, గాంధారి వాళ్ళ మమ్మీ. మీకు ఇంకో విషయం తెలుసా? వాళ్ళ మామయ్య ఎవరో తెలుసా? శకునుమామ. శకునుమామ ఇలా కడులు పెట్టుకుని ఉంటారు కదా, వాళ్ళ మామయ్యే. ఇంకోవి ఏంటంటే సమర్ హాలిడేస్ వచ్చేసేవి. సమర్ హాలిడేస్ ఇచ్చేటప్పుడు స్కూల్స్కి మన ఇండియా నుంచి ఆఫ్ఘనిస్తాను వాళ్ళు క్రికెట్ మ్యాచ్లు గట్టా ఆడుకోవడానికి వచ్చేవారు. సమర్ హాలిడేస్ అయ్యాక వెనక్కి వెళ్ళిపోయేవారు. అదే అందుకే అంటారు గాంధార కళలు. మీకు సోషల్ బుక్లో ఉంటాయా గాంధార కళలు? అదే ఆఫ్ఘనిస్తాన్ అంటే ఏంటి? ఎవరైనా అడిగితే ఏం చెప్తారు? ఆఫ్ఘనిస్తాన్ అంటే కౌరవుల అమ్మమ్మ అల్లూరు, శకునుమామయ్య అల్లూరు, గాంధారూరు అని చెప్పండి. 5 marks వస్తాయి. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు అన్వేష్, నేను ప్రపంచ యాత్రికుని. వెల్కమ్ టు మై ఛానల్ నా అన్వేషణ. నా కళతో మీకు చూపిస్తాను ఆఫ్ఘనిస్తాన్ అందాలండి. నిన్న మీరు వీడియో చూసారు కదా, ఉజ్బెకిస్తాన్ వీడియో అయితే చూసారు కదా, చాలా బాగుంది కదా. ఈ రోజు ఇప్పుడు మనం అందం తినేసి మంచి రెస్టారెంట్కి వెళ్ళి మజారు అందాలు చూద్దాం. చాలా చాలా సూపర్ డూపర్ ప్లేసెస్ ఉన్నాయన్నమాట, అవన్నీ చూద్దాం. ఫస్ట్ అయితే మంచి ఫుడ్ కాద్దాం. గిన్నెల్లోని మంచి కర్రీ వండుతున్నాడు గురువు గారు, తినేద్దాం. ఓకే, అంబియన్స్ సూపర్ ఉంది. ఉజ్బెకిస్తాన్ బోర్డర్ కదా, సో ఫుడ్ అది ఉంది. కాబోలి, నన్ను కాబోలి అంటారండి. అబ్బా అండి అంబియన్స్ మరి చూసుకుంటే చాలా ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. చాలా చాలా బాగుంది మొత్తం అంతా. కబాబు కబాబు కుర్మా షరా షరాతో. సో మనకు వచ్చేసింది పులావ్, రొట్టి పంచిస్తాన్ రొట్టి, సలాడు, సూపు. పెద్ద గొడవ అయింది. లోకల్స్ చూసారు ఉజ్బెకిస్తాన్ పీపుల్, ఇప్పుడు పెద్ద గొడవ అయింది. ఇక్కడ చాలా పెద్ద గొడవ. జిలేబీలు అమ్మ, జిలేబీలు 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 జిలేబీలు, 10 రూపాయలకు ఒకటి జిలేబీలు. రండి బాబు రండి. వేస్తున్నారు చూడండి అరటిపండు జ్యూస్ లోని ఖర్జూరం. ఎందుకో తెలుసా? యాక్చువల్ గా మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు, ఏంది అరటిపండు జ్యూస్ లోని ఖర్జూరం పళ్ళు అని. ఖర్జూరం వేడి చేస్తుంది అనమాట బాడీకి. చల్ల ప్రదేశాలు కదా, కొంచెం ఎక్కువ పండుతాయి కాబట్టి వీరు ప్రతి దాంట్లో ప్రతి జ్యూస్లో ఖర్జూరం వేస్తున్నారు. పంచదారకు బదులు నేచురల్ పంచదార కొంచెం ప్రాబ్లం. ఖర్జూరంలో తీపి ఉంటుంది కదా, అది నేచురల్ స్వీట్ అనమాట. అది బోర్డర్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి మొత్తం అంతా లోకల్ అంతా అందరూ ఉజ్బెకిస్తాన్. అబ్బా కొంపురా ఇదే నీళ్ళరా, మురికి తట్టి నీళ్ళు అన్నారు ఇదేనైతే. అబ్బా పీతులు కంపు రమ్ము. సల్ఫర్ వాళ్ళ పాని, సల్ఫర్ పాని. గర్మీ గర్మీ సల్ఫర్ కా పాని, సల్ఫర్ ది ఓలమ్మ ఓలప్ప సకులండు సక్క అతుడు పప్ప నువ్వా పప్ప నువ్వా గరం గరం. మొత్తానికి మనం సల్ఫర్ దగ్గరకు వచ్చేసాం. సల్ఫర్ అంతే గంధకమే కదా. ఐ మమ్మీ సప్పు నేచురల్ సల్ఫర్ 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 ఇదంతానా. బ్యాడ్ స్మెల్ వస్తుంది. మీరు చూసుకుంటే ఎల్లో కలర్ సల్ఫర్ ఇదంతా. ఎల్లో ఇదిగో సల్ఫర్ సల్ఫర్ ఇదంతా నేచురల్ అనమాట. చాలా నేచురల్గా వస్తుంది ఇదంతానా. ఇదిగో ఊవో సల్ఫర్ 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 నేచురల్గా భూమిలో నుంచి పుడతాయి కదా బాయ్ బాయ్. జమీన్ సారేనా చూడండి. సక్కు 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 ఏముందండి లొకేషన్ ఉంది. నిజంగా సూపర్ సూపర్ డూపర్ జరన్న, సూపర్ డూపర్ జరన్న జరన్న, సూపర్ సల్ఫర్ గంధకమా, గంధకమేనా అంటారు. ఐ ఫర్గెట్ దట్ సల్ఫర్ అంటే. అబ్బా సూపర్ ఉంది లొకేషన్, సూపర్. తాలిబాయ్ ఏ నంబర్ జంప్ మారు జంప్ మారు ఎందరు జావు
ఏ జన్మలో చేసుకున్న పుణ్యమేనండి, మంచి స్నేహితులు దొరికేరాలు, అన్నీ మంచి మంచి హిడెన్ ప్లేసెస్కి తీసుకెళ్తున్నారు. డేరింగ్గా అబ్బాయి తాలిబాన్ అవ్వడం వల్ల మాకు నిండి అన్నీ అంటే అంత వీళ్ళ రాజ్యంలో వీళ్ళే కదా రాజులు. సో అబ్బాయి ఐడి కార్డు ఉండడం వల్ల నాకు మంచి మంచి ప్లేసెస్ చూడగలుగుతున్నాను, చూపించగలుగుతున్నాను. రాబోయే దేశాల్లో కూడా ఎలాంటి వాళ్ళు డబ్బులు పోయినా పర్వాలేదు, ఏముంది, మనకి మంచి వాళ్ళు దొరికితే మనకి మంచి వీడియోలు మంచి కంటెంట్ అయితే వస్తుంది. ఎందుకంటే ఆలవల్లే కదా, లేదంటే నేనైతే మనం ఇలాంటి హిడెన్ ప్లేసెస్కి రాలేము, లోకల్స్ే తీసుకురాగలరు. చాలా హ్యాపీగా ఉంది నిజంగా. భలే ఉంది కదండి, సూపరే, సూపర్ డూపర్ ప్లేస్ అండి నిజంగా. హైలైట్ అయినా చెప్పాలి. బా సల్ఫర్ చూడండి, న్యాచురల్గా ఎంత సూపర్ ఉంది మొత్తం ఇదంతా. న్యాచురల్ అంటే ప్రకృతి ప్రకృతేనండి, మనం ఏం అనకూడదు. వేడి నీళ్ళు ఇంత చల్ల ప్రదేశాల్లో చూసారా, పూర్తిగా గ్రీన్ కలర్ అండి, గ్రీన్ గ్రీన్ గ్రీనీ, అంత గ్రీనీయా, గ్రీనీ వాల్, గరం గరం గ్రీనీ వాల్. అయినా హైలైట్ ఇస్ ఈ రైట్, సూపర్ సూపర్ డూపర్ హిట్. అది గరం గరం కానీ ఎక్కడికి వెళ్తుందో చూద్దాం అలాగనే. అలా ఎంత దూరం వెళ్తాను, అమ్మో ఎలా ఉందిరా, పాములా ఉంది అని విషు. ఇది ఎక్కడికి వెళ్తుందో చూడాలని ఉంది, కానీ మనం ఒంటరిగా ఉన్నాం, ఏదైనా అవుతుందని భయం అంతే. అబ్బా పాములాగా ఉందండి, జిరి 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 పాము, జిక్కి జిక్కి పాము, భలే ఉందే. బా ఎక్కడికి వెళ్తుంది అసలు, అక్కడ ఏది అరటి ఉందో వద్దులే, ఇంక చాలా అని విషయం. డోంట్ గో. నిజంగా ఒక మంచి ప్లేస్ని అయితే చూశాను, ఫుల్ గ్రీన్ కలర్ చాలా బాగుంది, నిజంగా చాలా బాగుంది. అది ఎంత దూరం వెళ్తుందో మనకు తెలియదు కానీ లక్కీ. చిన్న క్విజ్ ఏంటంటే మీకు సల్ఫర్ గురించి ఏం తెలుసు? మీరైతే చదువుకున్నారు కదా అందరం కెమిస్ట్రీ, సో సల్ఫర్ అంటే ఏంటి, సల్ఫర్ గురించి మీకు ఏం తెలుసు? చిన్నది చదువుకున్నది, గూగుల్ కాదు, చదువుకున్నది చెప్పండి. ఓకే, నల్లగా అయిపోయింది, నెంబర్ పేట కూడా కనబడట్లేదు మాది. అలా చేస్తాను, మంచి అయినండి, చాలా మంచి అయినా, దేశం బాగుపడుతుంది, టూరిజం ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పి నాకు సహకరిస్తున్నారు. వాళ్ళ దేశం కదా బాగుపడుతుంది అందుకు. బాయ్ బాయ్, అబ్ జావా మీద అవుతాం చలో, ఇక్కడికి వచ్చా గరం పనియే నాతాం, ఇద్దరు రూమ్ బి హే, ఇదిగో ఇద్దరు కొయితే రూమ్ ఏ కానా బి హే, చలో బాయ్. నా జాయిగా రైలు పట్టాల నుంచి చలో చలో రైలు ఆయేగా, కుర్చీ ఆయేగా రైలు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ విత్ మ్యూజిక్ బట్ దేర్ ఇస్ నో మ్యూజిక్. ఎక్కడన్నా దుబాయ్ నుంచి వచ్చినవండి కంటైనర్లో, అక్కడ వాడేసి వదిలేసిన కార్లు అన్నీ ఇక్కడ అమ్ముతారు. దుబాయ్లో కార్లు అన్నీ ఇక్కడ అమ్ముతారట. ఇదిగో నెంబర్ ప్లేట్లు ఏం లేవా, ఏ నెంబర్ ప్లేట్లు లేవు. ఇదిగో అమెరికా అట, అమెరికా నుంచి దొంగతనం చేసింది. అదిగో అదిగో కొరిల్లా జీ అమెరికా, అమెరికా మునియమ్మ అంతా అమెరికా. అది మీరు చూసారు కదా ఎన్ని కార్లును చూసారు, అమెరికా కూడా నెంబర్ దొంగతనాలు అవి అన్నీ చేసేసానమాట మన బిజినెస్ మ్యాన్ మొత్తం. ఎలాగైతేనే ఎక్కడ మీకు ఒక విషయం విన్నారా, మొన్న లండన్లోని చాలా ఎక్స్పెన్సివ్ కారు 20 కోట్ల 30 కోట్ల కారు మిస్ అయిపోయి ఇక్కడ పాకిస్తాన్ కరాచీలో దొరికింది. సేమ్ అలాగే ఎలా తీసుకొచ్చారంటే అలాగే మొత్తం మాయమరాఠీ అనమాట. సో ఆ విధంగా ఇక్కడ ఇన్ని కార్లు ఉన్నాయి అంతనా, నెంబర్ ప్లేట్లు ఏముండవు, డాక్యుమెంట్లు ఏముండవు, కనుక్కొని వాడుకుని. అని ఇక్కడ చాలా కార్లకి నెంబర్ ప్లేట్లే లేవు తెలుసా. సో రోడ్లకి టేప్ రికార్డ్ ఇంజిన్ తర్వాత ఇది ఖరాబ్ అయిపోయింది, మొత్తం టేప్ రికార్డ్ దుకాణంకి వచ్చి బాగు చేయించుకుంటున్నారు ఆయన. మొత్తం మనమంతా అలాగే ఉంటుంది, ఏదైనా పోవాల్సిందే. తప్పుగా అనుకోకండి, నేను 5 ఏళ్ళ అగ్నేత కదా, లక్కీయెస్ట్ పర్సన్నే. కాకపోతే ఏంటంటే మనతో అట్ట ఉంటుంది, అంటే మనతో పరిగెట్టాలి. మిషన్కైనా మనిషికైనా చాలా కష్టం మన ఊపిని అందుకోవడం అంటే. ఇంజిన్ పోయింది, డిక్కి పోయింది, పాటలు పోయాయి, రిపేర్లు అంటున్నారు. అంటే జర్నీ అలా ఉంది చూసారు కదా, కంటిన్యూస్గా ఘాట్లు గీట్లు. అబ్బో పాడైపోయింది కదా ఇది, ఇదంతనా పాడైపోయిందట, చెప్తున్నారా మరి తెలుగు వచ్చి అందరికి. ముందు రిపేర్ మ్యాన్లో మొత్తం అంతనా, అదిగో అంతే పని ఏదైనా అయితే. అసలే తాలి అండి, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా నవ్వకూడదా, నేను నవ్వుతాను మా, అయితే నేను లోపల నవ్వకుండా ఉండాలి. ఈ మసీదులో ఎవ్వరూ నవ్వకూడదు. బాగుందండి ఇది, చాలా పెద్దది, ఫేమస్. చెకింగ్స్ అయితే అవుతున్నాయి, మీరు చూసుకోవచ్చు. ఇదిగో ఎంట్రన్స్ ఇదే. బాయ్ క్యా ఖూబ్సూరత్ హై బాయ్, మాషాల్లా సూపర్ ఉందండి. వావ్ ఇప్పుడు ఉందండి రోజీ షరీఫ్, అబ్బబ్బబ్బబ్బబ్బా సా సూపరే, చాలా బాగుంది. మార్నింగ్ వచ్చి ఉంటే ఇంకా కలర్ ఎలివేట్ అవుతుంది మనకి, సూపర్ ఉంది. అదిగో
రౌజీ షరీఫ్ చాలా బాగుంది. ఫ్రేమ్ ఇలా ఉంది, వావ్ కదా, సూపర్ ఫ్రేమ్ అదిని, బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది, సూపర్, హ్యాపీ హ్యాపీ టు వాచ్. ఎంత బాగుందిరా నాయన, వావ్ ఎంత బాగుందిరా లోపల, చాలా బాగుందండి. మీరు చూసుకుంటే రొంగ్ అయితే అద్భుతం, మహా అద్భుతం, చాలా బాగుంది, సూపర్. తాలిబాన్స్ని ఎలాగా ఏంటి అని మెసేజ్ చూడండి, వావ్ కదా సూపర్ ఉంది. ఇక్కడ నుంచి వెళ్తున్నాం చూద్దాం, లోపల రికార్డ్ చేస్తే చేద్దాం, లేదంటే లోపలికి వెళ్దాం చూద్దాం లోపలికి ఎలాగ వెళ్తుందో. సూపర్ ఉంది, సూపర్ మటుకు చాలా బాగుంది. అదిగో మొత్తం ఇలా ఉంది సిచ్యువేషన్, అందరూ ప్రార్థన చేసుకుంటున్నారు లోపల. ఇది సూపర్ ఉంది, చాలా బాగుంది, చాలా బాగుందండి, అయినా చాలా బాగుందండి, బౌత్ వచ్చాయి, బౌత్ వచ్చాయి, బౌత్ ఫేమస్ బి. నీలం కలర్ స్టోన్ పలకలతో చాలా బాగా కట్టారు, అంత చాలా అందంగా ఉంది చూడడానికి, ప్రశాంతంగా ఉంది లోపల. వాళ్ళందరూ లోపల నా ఇది చేస్తున్నారు ప్రార్థనలు, చాలా బాగుంది, సూపర్ సూపర్ రా, సూపర్ రా అన్వేషు. మసీద్ దగ్గర ఉంటాయి కదండి వైట్ పౌడర్లు, ఇవన్నీ వైటే, చాలా బాగుంది, చిన్న పిక్నిక్ సెంటర్లాగా ఉంది ఇక్కడ అంతా, చాలా బాగుంది. పావురాలు వెనకాతల అంత సూపర్, చిన్నపిల్లల ఆటలు, చిన్నపిల్లలు కూడా భలే ఆడుకుంటారు అక్కడ చూడండి, చాలా బాగుంది, సూపర్గా ఉంది లొకేషన్ అంతా. అరే నీ నీ పేరు ఎట్లా పేరు? అమ్మేది అమ్మ నాన్న లేదు ఎక్కడ ఉన్నారు అడుగు. కిదరే ఓ ఏరియా పే చలో వచ్చావా, నన్ను తినేసాడు డబ్బులు ఇచ్చినంత వరకు ఉంటాను బాయ్, ఇస్తాను ఫోటో కిచెన్. మళ్ళీ గన్ మార్కెట్కి వచ్చాము, గన్నులే గన్నులు రండి బాబు, సవకా సవకా సవకా, గన్నులు అమ్మగానే ఉన్నాయి ఇక్కడ అన్ని గన్నుల దుకాణం. ఇదిగో గన్నులు అమ్మబడును చూసుకుంటే, ఇదంతా డ్రై ఫ్రూట్ మార్కెట్ అండి, ఇది నువ్వులతో తయారు చేసినవి మీరు చూసుకోవచ్చు. ఇదిగో నువ్వు చెక్కీలు, బలం ఫుల్ హై క్యాల్షియం అనమాట. ఇదిగో ఎంత నువ్వు చెక్కీలు, నువ్వులు పటికి బెల్లం, నువ్వులు అంతా డ్రై ఫ్రూట్ మార్కెట్ మీరు చూస్తున్నారు కదా. అదే సోంపాపిడి, సోంపాపిడి ఇది మీరు చూసారా, సోంపాపిడి బాగుందే, చాలా బాగుంది డ్రై ఫ్రూట్ మార్కెట్, సూపర్. తాపేశ్వరం కాజాలకు రమ్మేస్తున్నారు అండి, కాకినాడ కాకినాడ కాజా అనుకుంటే తాపేశ్వరం కాజా, ఎవరైనా ఉంటే చెప్పండి దేవి ఊరు కాజా, ఆఫ్ఘనిస్తాన్ అమ్మేస్తుండ్రు అక్కడ. ఇదేంటి, ఇది వాల్నట్, వాల్నట్ వాల్నట్, ఇది వాల్నట్ పెద్ద పెద్ద వాల్నట్. నిన్న కమ్యూనిటీ పోస్ట్లో చూసి అందరూ కంగారు పడుతున్నారు, తీసుకెళ్ళింది నన్ను కాదు వాళ్ళని, ఎందుకు తీసుకోలేదు ఇంకా తెలియలేదు. నేనైతే మా తాలిబాన్ స్నేహితుల దగ్గర చాలా సేఫ్గా ఉన్నాను, ఇంకో ఒక్క రోజు గడిస్తే హ్యాపీగా నేను దుబాయ్ వెళ్ళిపోయి జిల్జిల్ జిగా అనమాట. అంతవరకు చాలా అరిచేతుల ప్రయాణాల్లో పెట్టుకొని, గుప్పెట్లో పెట్టుకొని ప్రశాంతంగా నేను ఉండాలి. సో ఈ వీడియో ఇంతటితో సమాప్తం అండి. ఎలా ఉందండి మన సల్ఫరు, తర్వాత ఈ మసీదు, అన్నీ బాగున్నాయి కదా. సో రేపు మనం ట్రావెలింగ్ చేసి 14 to 15 ఎర్లీ మార్నింగ్ లేచి 5 ట్రావెలింగ్ చేసి కాబూల్ వెళ్ళి అక్కడ నుంచి కాందహార్ వెళ్ళాలి, అక్కడ మళ్ళీ ఇంకో 15. సో మనకి 2 ఓన్లీ జర్నీ అయిపోతుంది అన్నమాట. సో చూద్దాం ఇంకా మిగిలిన 3 మనం 2 అయితే తిరగాలి. దీని ముందు ఉజ్బెకిస్తాన్ బోర్డర్కి వెళ్ళాను, అది వీడియో కూడా చూడండి. ఓకే ఉంటాను బాబా, గుడ్ నైట్.